Lord, I believe. Thrust it into my side. Be not faithless, but believing. My Lord and my God. Sumi
నీకు అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇస్రాయేలీలు అనేకులు పడుటకు తిరిగి లేచుటకు వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. వివాదాస్పదమైన గుర్తు అన్న దానికి ఇంగ్లీష్ బైబిల్ దగ్గర చదివినప్పుడు ఏమన్నామంటే టు బి ఏ సైన్ దట్ విల్ బి స్పోకెన్ అగెన్స్ట్. ఈరోజు యేసుక్రీస్తుకి చాలా పేర్లు ఉన్నాయి, కానీ ఇది ఒక అద్భుతమైన పేరు. ఈజ్ ఏ కాంట్రవర్షియల్ గాడ్. హౌ ఈజ్ కాంట్రవర్షియల్? బికాస్ హృదయ ఆలోచనలన్నీ బయలుపరిచేస్తాడు. ఈరోజు మన హృదయాలను చూసేవాడు దేవుడై ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు జన్మం ఎంత అద్భుతమైనదంటే ఈ హృదయ ఆలోచనలన్నీ బయలుపరిచే ఒక అద్భుతమైన దేవుడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ద్వేషించబడుతున్నటువంటి దేవుడిగా ఉన్నదెవరంటే యేసు ప్రభువే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా హింసించబడుతున్నది క్రైస్తవులే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికముగా అవమానించబడుతున్నది మాస్టర్లే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానండి? బికాస్ ఈజ్ ఏ కాంట్రవర్షియల్ సైన్. ఆయన ఒక వివాదాస్పదమైన గుర్తు. ఈరోజు యేసు ప్రభువును మనం ఏం చూడాలి? వాట్ వీ కెన్ అబ్జర్వ్ ఇన్ జీసస్ క్రైస్ట్, వాట్ వీ కెన్ లుక్ ఇన్ జీసస్ క్రైస్ట్, వాట్ వీఆర్ సపోజ్ టు అబ్టైన్ ఫ్రమ్ హిమ్. ఆయన నుంచి మనం గ్రహించవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా ఆరాధించబడుతున్న దేవుడు యేసు క్రీస్తే. ప్రపంచంలో అత్యధికంగా ముద్రింపబడుతున్న ఏకైక పుస్తకం బైబిల్. ప్రపంచంలో అత్యధికంగా భాషలోకి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథరాజం పరిశుద్ధ గ్రంథం. అందులో ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇంట్రడ్యూస్ చేశారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసు క్రీస్తు. ఆయనతో మనం చూడవలసిన గుణ లక్షణాలు నేను చెప్తున్నాను పిల్లరా. మీరందరూ కూడా చిన్నపిల్లలు, మీరు తెలుసుకోవాలి. యేసు క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలను మనం గమనిస్తే ఈ సుమ్యోను అనేటువంటి ఒక ఆయన మంచి భక్తి పరుడు. ఆయన నీతి పరుడు, ఈజ్ ఎ రైటస్ మ్యాన్. ఆయన మంచి భక్తి పరుడుగా ఉన్నాడు. ఆయన ఆ క్రీస్తులు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఐదు ప్రాధాన్యమైన విషయాలు ఉన్నాయి. వీటి లైక్ ఫినిష్ మీద ఇంటాన్ని ఆ ఐదులో మొట్టమొదటిది ఏంటంటే ఈ సర్చింగ్ ఫర్ గ్రేట్ కన్సోలర్. వాట్ వీ కెన్ అబ్జర్వ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, ఈజ్ ఎ గ్రేట్ కన్సోలర్. తెలుగులో ఏముందంటే ఆదరణ అని ఉంది. టుడే వీఆర్ సపోజ్ టు షో కన్సోల్ టు అదర్ పీపుల్. వీఆర్ సపోజ్ టు హ్యావ్ ద కన్సోలింగ్ మైండ్. వీఆర్ సపోజ్ టు హ్యావ్ ద కంపాషన్ మైండ్ టువర్డ్స్ ద పీపుల్ వాట్ ఇన్ నీడ్. నిజంగా ఈరోజు ఆదరణ చూపించగలిగే బిడ్డలుగా మనం ఉండాలి. ఎంతమందికి తెలుసు మదర్ తెరీసా? అవునని అందరికీ తెలుసు మదర్ తెరీసా. ఎలాగో మదర్ తెరీసా తెలుసు అంటే మీకు అందరికీ డౌన్ హ్యాండ్స్. మదర్ తెరీసా మీరు చూసిన వెంటనే ఒక స్కార్ఫ్ ఇలా కట్టుకొని ఒక ముసలావిడకి చెప్పిన బిడ్డను పెట్టుకోవడమే మీకు తెలుసు, అవును కదా? కానీ ఇదో మంది 16 సంవత్సరాల వయసులో మదర్ తెరీసా షీ లెఫ్ట్ కంట్రీ అండ్ షీ కేమ్ టు ఇండియా. కల్కత్తా ప్రాంతానికి వచ్చి లెపర్ పీపుల్ మధ్యలో, కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్యలోకి వెళ్ళి మనందరికీ సహాయపడింది. ఈరోజు మదర్ తెరీసాని మీరందరూ చేతులు ఎత్తి మనకు తెలుస్తున్నారు. కానీ ఆవిడంత అద్భుతంగా ఎలాగ ఇతరులకి ఆ యొక్క ప్రేమను పంచగలిగిందంటే బికాస్ ద గ్రేట్ కన్సోలర్ జీసస్ క్రైస్ట్ బాడీని ఆవిడలో మరి ఆ క్రీస్తు ఆదరణ పుట్టింది కనుక, క్రీస్తు యొక్క ప్రేమతత్వం పుట్టింది కనుక మన అందరికీ ప్రేమను పంచగలిగింది. ఐ కెన్ టెల్ యూ సంథింగ్ చిల్డ్రన్, మీరు కూడా ఈ ఆదరణ పెంచుకోండి. ఇతరులకు సహాయం చేయగలిగే మంచి మనసు తెచ్చుకోండి. ఎవరైతే ఇతరులు ఇబ్బందిలో ఉన్నారో వారిని కంఫర్ట్ ఎందరో మంచి పాట పాడారు, ఈజ్ రియలీ గ్రేట్ కంఫర్టర్. ఇతరులను ప్రేమించండి, ఇతరులకు ప్రేమను పంచండి. క్రీస్తు పుట్టడం అంటే ఇట్స్ నాట్ జస్ట్ సింప్లీ హ్యావింగ్ స్టార్ సంథింగ్ లైక్ ఏదో పెట్టుకుని అవన్నీ కాదు. కానీ రియల్గా మీరు కన్సోలింగ్ మైండ్ మీద పుడితే ఫ్రమ్ దిస్ ఏజ్ యువర్ సపోజ్ టెన్ ఆల్ దీస్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ ఏజ్ యూ రైజ్ ఆల్ దీస్ గుడ్ క్వాలిటీస్ ఇన్ యూ వన్ ఫైండ్ యూ విల్ బి ఇన్ ఎ గ్రేట్ పొజిషన్. అందుకని వారి పర్పస్, ఎవ్రీ వన్ ఈజ్ అ పర్పస్. గాడ్ వుడ్ లైక్ టు యూజ్ యూ ఇన్ ఎ మైటీ వే. ఫస్ట్ థింగ్ యూ ఆర్ సపోజ్ టు హ్యావ్ దిస్ కన్సోలింగ్ మైండ్ ఇన్ యూ. అందుకని యేసు క్రీస్తులో మనం చూడగలిగే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆదరణ. ఈరోజు ఎంతమంది ఆదరణ చూపించగలుగుతున్నారు? పొరుగు వారి ఎడల ఆదరణ చూపించారు, తోటి వారి ఎడల ఆదరణ చూపించారు, జంతువుల పట్ల ఆదరణ చూపించాలి, కష్ట నష్టాలు ఇబ్బంది సమస్య శోధనలో ఉన్న వారికి కొంచెం మనం ఆదరణ చూపించగలిగితే అది నిజంగా భగవంతుడు మనలో పుట్టినట్టే. రెండవ గుణ లక్షణాన్ని చూస్తున్నటువంటి సుమ్యోను కొంచెం ముందుకు చదివితే, నేను ఇప్పుడు నారా ఇప్పుడు నీవు నన్ను సమాధానంతో పోలించుచున్నావు అన్నాడు. సో ఐ కెన్ టెల్ యూ, ఆయన అంటున్నాడు
Oh Master, now you are dismissing your servant in peace according to your promise. Erosu peace. Peace means shanti leka samadhan. So many people are not having peace of mind. Erosu ne nandunnanu chaala mandiki nemmadi ledu. Maikandaru nemmadiga unnattundam gaani nijamaina samadhanamu manalo puttadu. నిజమైన సమాధానము కొన్ని రూపాయలతో వచ్చేది కాదు, నిజమైన సమాధానం కొన్ని కార్యాలతో వచ్చేది కాదు, కానీ సమాధానకర్త అయినటువంటి ఆ పీస్ మేకర్ మనలో పుట్టినప్పుడు వీ కెన్ హ్యావ్ పీస్ విత్ ఈచ్ అండ్ అదర్. అందరితోనూ మనం సమాధానంగా ఉండగలం. దిస్ ఈజ్ వాట్ సమయం అబ్జర్వ్ చేస్తున్నటువంటి 15 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించడం జరిగితే అందులో మొట్టమొదటిగా కన్సోలింగ్ లేక ఆదరణ, రెండవది పీస్ లేక సమాధానం, మూడవది ఏం చూస్తున్నాడంటే ఆయన చూస్తున్నటువంటి మరొక అద్భుతమైన విషయం, అగ్నిపుటకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా. ఈరోజు వీఆర్ సపోజ్ టు బి లైట్ టు ద వరల్డ్, ప్రపంచానికి మనం ఒక వెలుగుగా ఉండాలి. గాడ్ విల్ లైట్ టు గివ్ యూ దిస్, ఆ లైట్ని నీళ్ళ ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే 27 వయసు వచ్చేంత వరకు నాకు వేసుకోవడం ఎవరు తెలియదు. నేను మీతో తెలుగులో మాట్లాడుతున్నాను, కొన్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, కానీ నేను తెలుగుని కాదు. నాది అసలు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రం పాలగడ్ జిల్లాలో పుదుక్కోడని గ్రామానికి చెందిన ఒక అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. నేను ఇప్పుడే మాట్లాడాను మీ డైరెక్టర్ గారు, మా ఫాదర్ని ఆయన తెలిసి నటరాజులు గారు అని ఆక్యనాడులో పెద్ద అయ్యప్ప గురుస్వామిగా ఉన్నవారు. నేను వారి సంతానంలో మూడో వాడిని. నేను ట్విన్స్లో ఒకటి, మా అన్నయ్య పేరు రాముడు, నా పేరు లక్ష్మణ్. ఈరోజు ప్రభుని మరి ఒక రోజు కూడా ఖాళీ లేకుండా నేను ప్రపంచమంతా తిరిగి ప్రభుని ప్రకటిస్తున్నానంటే పిల్లరా, ఒకటి ఇప్పుడు లైట్ నాలో పుట్టింది కనుక ఈరోజు నిన్ను కూడా దేవుడు లైట్గా ఉంచాలనుకుంటున్నాను. గాడ్ వుడ్ లైక్ టు మేక్ యువర్ గ్రేట్ లైట్ టు గివ్ లైట్ ఫర్ ఎవ్రీ వన్. అందుకనే బైబిల్ అంటుంది దీపముడు వెలిగించేవాడు మంచం కింద కుంచం కింద పెట్టడు, అందరికీ వెలిగించుటకై దానిని దీపస్తంభం మీదనే పెడతాను. ఈరోజు నేను అంటున్నాను వీఆర్ సపోజ్ టు బి గ్రేట్ లైట్ ఫర్ అవర్ పీపుల్, ఈవెన్ ఫర్ అవర్ లైఫ్ వీఆర్ సపోజ్ టు బి గ్రేట్ లైఫ్. అందుకని అంటాడు యోహాను, ఆయనలో జీవము ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను, ఆ వెలుగు మనలో పుట్టాలి. ఈరోజు చాలామందికి వెలుగు పుట్టాలి. నేను మాట్లాడుతుంటే ఒక అబ్బాయి ఒక పాట ద్వారా మారాడు, అతను నాకు కనిపించాడు అన్న, నువ్వు పాడిన పాట నన్ను మార్చింది, నేను ఇప్పుడు దేవుళ్ళు బలంగా ఉన్నాను అన్నాడు, చాలా మంచిది రాను. తర్వాత సమయంలో వాడు ఏమన్నాడు తెలుసా, అన్నా నేను నీ ఫ్యాన్ అన్నాడు. దట్ మీన్స్ వాడు ఇప్పుడు నేను ఫ్యాన్ అయిపోయాను, అంటే వాడు నాకు ఫ్యాన్ అయిపోయాడు అంటే. ఈరోజు చాలామందికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. నేను అన్నాను మరి నాకు ఫ్యాన్గా ఉండడం కదా, నాకు ఫ్యాన్గా ఉంటే తిరుగుతూనే ఉంటావు, ఆయనకి లైట్గా ఉండదు. నేను అంటున్నాను పిల్లలు, మీరందరూ కూడా దేవుని కొరకు వెలిగింపబడిన దీప, ఎ గ్రేట్ లైట్ ఫర్ గాడ్. దేవుని కొరకు మనం మంచి వెలుగుగా ఉండాలి, ఇతరులకి ఆ వెలుగుని పంచేవారిగా ఉండాలి. ఇప్పుడు ఈ మూడు విషయాలు చెప్పాను. యేసు క్రీస్తులో మనం గుర్తించాల్సింది, వీ షుడ్ నాట్ అబ్జర్వ్ ఎనీ రిలీజియస్ మ్యాటర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఆయనలో మతపరమైన ఏది మనం ఆలోచించకూడదు, కానీ ఆయనలో ఉన్నటువంటి శ్రేష్ఠ గుణ లక్షణాలు, ఒకటి ఆదరణ, ఈస్ ఎ గ్రేట్ కన్సోలర్, రెండవది ఈస్ ఎ గ్రేట్ పీస్ మేకర్, ఆయన ఒక మంచి సమాధానకర్త, మూడవది ఈస్ ఎ గ్రేట్ లైట్ ఫర్ ద వరల్డ్, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో ఉంటే మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. ఈ క్రిస్మస్లో మీరు యేసు ప్రభు నాలో పుట్టాలి అనుకుంటే ఈ క్వాలిటీస్ మీలో పుడితే భగవంతుడు పుట్టినట్టే. మరొకటి ఏం చూస్తున్నాడంటే అదే సుమయోను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగా వీఆర్ సపోజ్ టు బి ఎ గ్రేట్ గ్లోరీ టు గాడ్. ఈరోజు ఎంతమంది మహిమగా ఉన్నారు. మనం మహిమ అనేసరికి ఏదో ఈ బయట ఉన్నటువంటి మేకప్ గురించి నేను మాట్లాడలే, మన లైఫ్ కానీ మనకు ఉన్నటువంటి, అందుకనే కొంతమందిని కారణ జన్ములు అనుకుంటారు. కారణ జన్ములు అంటే అర్థం అదే, వారి జీవితాలని అనేకులకు మహిమయుక్తంగా మార్చుకోవడం. స్వామి వివేకానంద కారణ జన్ములు. ఈరోజు లోకమంతా ఆయన గురించి మాట్లాడుకోగలరు. ఇందాక చెప్పినట్టుగా మాత్రం తెలియదు అబ్దుల్ కలాం, వీళ్ళందరూ కూడా కారణ జన్ములో ఎందుకు కనిపించుకున్నారంటే రియల్లీ ఆర్ వెరీ గ్రేట్ గ్లోర్ టు గాడ్ అండ్ ఆల్సో టు ద పీపుల్. ఈరోజు చాలామంది వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే వారు మహిమగా ఉన్నారు. ఈరోజు మహిమ అనేటువంటి గుణ లక్షణం క్రీస్తులో మనం చూడాలి. మతపరమైన ఆలోచన మన పుట్టు, కానీ ఈ గుణ లక్షణాలు మనం అబ్జర్వ్ చేయగలిగితే దట్ దిస్ ఈస్ వెరీ గ్రేట్. అండ్ ద లాస్ట్ థింగ్ వాట్ యూ అబ్జర్వ్ యు నో, ఆయన అంటారు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచి నన్ను రక్షణ నేను చూస్తున్నాను. అందుకనే ఈరోజు మనము ఆయన యొక్క ఎ లైట్ అండ్ వి విల్ రివీల్ సాల్వేషన్,
ఒక గ్రేట్ సాల్వేషన్ మనం చూడాలి ప్రియులారా. ఆయన ఈరోజు ఆ యొక్క రక్షణను చూస్తున్నాడు. మనం రక్షణ కొరకు చాలా ఇష్టపడుతూ ఉంటాం, మనకి రక్షణ కావాలి. ఈ మధ్య ఒక 45 ఇంజనీర్స్ ఆల్మోస్ట్ వాళ్ళ ప్యాకేజెస్ అన్నీ కూడా వెరీ హైక్లో ఉంటాయి. వాళ్ళందరూ కూడా ది బిలాంగ్స్ టు హైదరాబాద్, వర్కింగ్ ఇన్ బెంగళూరులో పనిచేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళందరూ కలిసి ఒకసారి మన ప్రాంతానికి వచ్చారు. అంటే వాళ్ళు గోయింగ్ బ్యాక్ టు హోమ్, ఐ మీన్ బ్యాక్ టు దర్ జాబ్. వాళ్ళందరూ కలిసి ఒక ఏసీ బస్ బుక్ చేసుకుని వెళుతున్నారు. వాళ్ళ అందరూ కూడా చాలా టాప్ ఇంజనీర్స్, వాళ్ళందరూ పెద్ద పెద్ద పోస్టులో ఉన్నవాళ్ళు. వాళ్ళు బెంగళూరు వెళుతూ ఉండగా అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్రయాణం చేస్తున్న బస్సు కాలిపోవడం మొదలుపెట్టింది. 45 మంది ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఆ కాలిపోయే ప్రమాదంలో పడిపోయారు. అప్పుడు నేను అనుకుంటాను, వాళ్ళ మనసులో పుట్టింది ఒకటే, మమ్మల్ని ఎవరైనా ఈ మంటల్లో నుంచి రక్షిస్తే బాగుంటుంది. నేను అంటున్నాను పిల్లలు, ఆ చూడమని పెద్దను వెళ్ళాడు. అన్ఫార్చునేట్లీ పులి ఉన్నటువంటి కేజీలో పడిపోయాడు. అతని పేరు మసూద్. చాలామందికి పులి చూసే ఉంటారు. అతను పులి బోన్లో పడిపోయి 9 అంగుళాల దూరంలో పులి అతనికి దగ్గరగా ఉంది. ఆ మూమెంట్లో అతను ఒకటే అనుకుంటాడు, నన్ను ఎవరైనా పులి బారి నుంచి రక్షిస్తే బాగుంటుంది. నేను అంటున్నాను పిల్లరా, ఇలాగ మానవుడు ఇప్పుడు కూడా ఈ ఫిజికల్ లేక ఎర్త్లీ రక్షణ కొరకే చూస్తాడు. హియర్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు గివ్ సాల్వేషన్ ఫర్ యువర్ సోల్. నీ ఆత్మకు రక్షణ ఇవ్వడానికి అని వచ్చాడు. సో మీరందరూ చిన్నపిల్లలు ఈ ఆత్మ సంగతులు చెప్పేస్తే వినేసి ఎంత జ్ఞానం మీకు ఉండకపోవచ్చు, కానీ బట్ వన్ ఫైన్ డే అవర్ సోల్ మస్ట్ బి విత్ గాడ్. సో బిఫోర్ రీచింగ్ ద సోల్ టు గాడ్, దట్ బట్ మస్ట్ బి క్లెన్స్డ్. కనుక ఆత్మ పరిపక్వంగా పరిశుద్ధంగా మార్చబడా. సో ఆత్మను రక్షించడానికి ప్రభు అయిన యేసు వచ్చారు. ఈరోజు ఈ గ్రీన్ఫీల్డ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ క్రిస్మస్ వేడుక నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఆల్మోస్ట్ 1వ తారీఖు నుంచి క్రిస్మస్లో తిరుగుతూనే ఉన్నాను. బట్ ఇదొక్కటి నాకు ప్రాధాన్యత, ఎందుకంటే ఒక ఇంటిగ్రిటీని నేను ఇక్కడ చూడగలుగుతున్నాను. యాజమాన్యానికి ఇంత మంచి ఆలోచన భగవంతుడు కల్పించాడు. మరి ఈ క్రిస్మస్లో మరి మీరందరితోనూ నేను ఉండడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. లెట్ అస్ సీ గ్రేట్ థింగ్స్ ఇన్ జీసస్, నాట్ ఎనీ కైండ్ ఆఫ్ రిలీజియస్ థింగ్స్. మతపరమైనవి ఏమి ఆయన అబ్జర్వ్ చేయకుండా దీస్ 5 ఇంపార్టెంట్ థింగ్స్ వాట్ దే ఆర్ సపోజ్ టు బాండ్ ఇన్ అస్. వన్ థింగ్, యూ మస్ట్ బికమ్ ఏ గ్రేట్ కన్సోలర్ టు అదర్ పీపుల్. నిజంగా నువ్వు ఆదరణకర్తగా నువ్వు మార్పు. రెండవదిగా యూ మస్ట్ బి సమాధానకర్తగా మీరు ఉండాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా అండి, సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. కనుక మనం దేవుని బిడ్డలు అనిపించుకోవాలంటే ఎవరైనా ఇక్కడ గొడవ పడుతుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమాధానం మార్చారు. రే మనం అంతా ఒకే స్కూల్లో చదువుతున్నాం, ఒకేలాగా ఉన్నాం, మనం చదువుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న జీవితాలకి వీటిలో సమాధానాన్ని తెచ్చుకుందాం. మూడవదిగా మనం అందరం దేవుని కొరకు వెలుగుగా ఉండాలి. మనల్ని చూస్తేనే ఒక వెలుగు మనలో ప్రతిబింబించాలి. అందరూ మనల్ని చూసినప్పుడు మనకి గౌరవార్థంగా వారు, నేను ఇప్పుడు వస్తూ ఉండగా మీ యొక్క గేట్ దగ్గర గేట్ మ్యాన్ ఉన్నారు, ఆయన నన్ను చూసిన వెంటనే ఆ బుక్ తీసుకొచ్చారు, మీ పేరు రాయాలని అన్నారు. నా పేరు నీకు ఫోన్ నెంబర్ రాస్తుండగా ఆయన అన్నారు, మీరు పాస్టర్ గారు కదండి అన్నారు. ఆయన ఇంట్రడ్యూస్, నేనేం చెప్పుకోలేదానికి నేను పాస్టర్ గారిని ఇక్కడ ఏదో వాక్యం చెప్పడానికి వచ్చాను కాదు. ఈ రియలైజింగ్ దట్ ఐఎమ్ పాస్టర్, నేను అంటున్నాను నువ్వు కూడా అంతే. ఆ గ్లో, ఆ యొక్క వెలుగు నీలో ఉంటే యూ విల్ బి రికగ్నైజ్డ్ బై ది సొసైటీ. ఈరోజు సొసైటీ నేను గుర్తించాలంటే ఆ వెలుగు నీలోకి రావాలి. నాలుగవది ఆయన అబ్జర్వ్ చేస్తున్నది మహిమ. ఈరోజు మనం గ్లోరిఫైడ్ ఉండాలి ఫీలర్. ఎవ్రీ వన్ యూ మస్ట్ బి గ్లోరిఫైడ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబానికి నువ్వు మహిమగా ఉండాలి, నీ జీవితానికి నువ్వు మహిమగా ఉండాలి, ఈ స్కూల్కి నువ్వు మహిమగా ఉండాలి. రేపు పొద్దున మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, మీరు మంచి పేరు తెచ్చే వారికి ఉండాలి. యువర్ బ్యాక్గ్రౌండ్లో ఈ గ్రీన్ ఫీల్డ్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో నేను చదువుకున్నానంటే అది ఒక గొప్పతనం కనుక అలాంటి మహిమగా క్రీస్తులుగా పుట్టారు. నాలుగవదిగా సాల్వేషన్, రక్షణ. ఈ రక్షణ కానీ ఇంకా ఆత్మకి ఇస్తున్నారు కనుక నేను అంత వివరించగలిగే సమయం లేదు, తెలుసుకునేంత జ్ఞానం మీకు ఇంకా లేదు. కానీ ఈ ఆత్మకు రక్షణ అవసరం కనుక ఈ ఆత్మరక్షణార్థంగా మరి మనలో ఉన్నటువంటి పాపమును పోగొట్టి ప్రత్యేకంగా మన కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇందాక నేను చూశాను ఒక అద్భుతమైనటువంటి ఏమన్నారు వాటి ఒక మంచి మీనింగ్ఫుల్ స్టోరీ మీకు ఒకటి చూపించారు. అందులో తన బిడ్డను ఎలా పోగొట్టుకున్నాడు దేవుడు కూడా. యేసుక్రీస్తు వారు మనకి కుమారుడుగా అనుగ్రహింపబడ్డారు. ఆయన మన ఆత్మను రక్షణార్థమై వచ్చారు.
ఆయన ఎందుకు వచ్చాడో ఒక మాట మటుకు చెప్తాను. మత్తయి సువార్త 1:21లో ఆమె ఒక కుమారుని కన్నును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. ఈరోజు ప్రతి మానవుడు కూడా పాపం నుంచి రక్షింపబడాలని కోరుకుంటున్నాడు. అలాంటి గొప్ప రక్షణ ఈ ఆత్మలకు కలుగునట్లుగా ఈ క్రిస్మస్ వేడుకలో మరి మీతో ఉండడానికి, సందేశం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఇక పాస్టర్, ఐ వుడ్ లైక్ టు డూ ఏ స్మాల్ ప్రేయర్ ఫర్ ఆల్ పీపుల్. నేను అందరి కొరకు చిన్న ప్రార్థన చేసి నేను బయలుదేరుతాను. మేము ఇప్పుడు మంచి కార్యక్రమం చేస్తున్నామండి. ఇప్పుడు మేము వీఆర్ రీచింగ్ అరౌండ్ 30 AIDS వ్యాధి గురైపోయిన పిల్లలు ఉన్నారు, 30 మంది పిల్లలు. మా పిల్లలందరినీ ప్రోత్సహించి వాళ్ళందరికీ గిఫ్ట్స్ రెడీ చేశాను. ఇప్పుడు 4 గంటలకి మేము అవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వబోతున్నాం. మేము అలాంటి ప్రేమను పంచే ప్రయత్నం చేస్తున్నాం. మీరు అదే నేర్చుకోండి. 40 మంది తల్లిదండ్రులకు ఎయిడ్స్ వచ్చేసి వారు చనిపోయారు. ఈ పిల్లలకి వ్యాధి వచ్చేసి వారు ప్రభుత్వ అధీనంలో ఉండి పెంచబడుతున్నారు. వారికి ఇప్పుడు మేము మంచి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. కనుక అలాంటి కార్యక్రమానికి నేను వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలకు కొంతమందికి బట్టలు ఇవ్వడానికి వెళ్తున్నాం. ఇవన్నీ ప్రభువులో ఉండి చేయగలుగుతున్నామంటే కారణం ఒకటే, ఆ ప్రభు మాలో పుట్టాడు. అదే ప్రభు మీలో పుట్టాలని కోరుకుంటున్నాను. కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? ఐ వుడ్ లైక్ టు డే స్మాల్ ప్రేయర్. పరిశుద్ధుడైన దేవా, కృపగల మాట్లాడు, నువ్వెంత మంచి దేవుడు. ఇదిగో నాయన తండ్రి, ఒక వ్యక్తిని మీరు ప్రేరేపించి ఈ యొక్క గ్రీన్ ఫీల్డ్ స్కూల్ ఇంటర్నేషనల్ ఆయన ప్రభు నాయకులను మీరు ప్రేరేపించి ఇలాగా తమ వద్ద ఉన్నటువంటి బిడ్డలందరికీ అన్నీ తెలియాలని, అందరూ అన్నీ గ్రహించుకోవాలని మంచి మనస్సుతో ఈ యొక్క క్రిస్మస్ వేడుకను ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనికి స్పందించినటువంటి యాజమాన్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పిల్లలను ఈ రీతిగా పెంచుతున్నటువంటి స్టాఫ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా మంచి ఉపాధ్యాయుల మధ్యలోనూ ఒక స్కూల్ వాతావరణంలో పెరుగుతున్న ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, ఇంకా జరుగుతున్నటువంటి క్రిస్మస్ వేడుకకు సహకరించిన అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మీరు మాకు ఇచ్చిన బిడ్డలందరినీ మీ కొరకు అప్పగిస్తున్నాం. మంచి విద్యాబుద్ధులతో వారిని పెంచండి. వివేకబుద్ధి లభడానికి కొరకు చూపించండి. జ్ఞానంతో నింపండి. జ్ఞాపకశక్తి పెంచండి. అందరూ ప్రయోజకులైన బిడ్డలుగానైనా ప్రభు అభివృద్ధి పొందడానికి వారందరి మీద నీ కనదృష్టి ఉంచండి. ఆయుష్ ఆరోగ్యాలతో నింపండి. ఈ క్రిస్మస్ చేసుకున్నటువంటి ఈ వేడుక అందరికీ ఆనందాన్ని, సమాధానాన్ని, ప్రత్యేకంగా నీ పుట్టుకలోని ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గ్రహించుకొని ప్రతి ఒక్కరూ నిన్ను ఆహ్వానించడానికి కృప చూపించమని. ఇదిగో ఇక్కడ నాయన ప్రభువ, ఈ రీతిగా నీ కృపను బట్టి నీ యొక్క సందేశాన్ని అందించడానికి నాకు అవకాశం కల్పించబడినందుకు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరొకసారి నాయన ప్రభు ఈ స్కూల్ను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని, తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధాత్మ నామమును మిక్కిలి వినయ మనస్కులమై ప్రార్థన చేసి కొనుక్కుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. Jesus Christ, good morning. Thank you very much once again. Happy Christmas.